గ్లామర్ వెహికల్ కి ఇక్కడ స్పీడోమీటర్ కేబుల్ లేదు. అసలు టోటల్ గా ఈ గ్లామర్ వెహికల్ కి స్పీడోమీటర్ దేన్ని బట్టి డిపెండ్ అయ్యి స్పీడోమీటర్ మనకు చూపిస్తుంది. అసలు స్పీడోమీటర్ పని చేయకపోతే మనం అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి, అంటే మీటర్ ఎక్కడ ఉంటది దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, మనకి మీటర్ ప్రాబ్లమా వైరింగ్ గిట్ ప్రాబ్లమా సెన్సార్ ప్రాబ్లమా, అసలు టోటల్ గా మీటర్ అనేది ఎక్కడి నుంచి పని చేస్తుంది భయ్యా గ్లామర్ కి, ఎందుకంటే ఇక్కడ మీటర్ కేబుల్ లేదు కదా, ఎలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని చూసే ముందర ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఏం లేదు ఇక్కడ రెడ్ కలర్ లెట్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయటం లేదు. అందువల్ల అంటే నేను ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ గేట్ కొన్న అభిప్రాయంతో ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్, థ్యాంక్ యూ. మన కి ఈ గ్లామర్ వెహికల్ ఎప్పుడైతే మనకి డిజిటల్ మీటర్ వచ్చిందో, డిజిటల్ మీటర్ వచ్చిన తర్వాత చాలా వరకు సెన్సార్ చేసారు. మనకి ఆల్మోస్ట్ గా చూసుకుంటే ఇంత ముందు స్పెండర్ వెహికల్ గా చూసుకుంటే స్పెండర్ వెహికల్ కి కింద ఇక్కడ స్పీడోమీటర్ కేబుల్ అనేది, ఈ కేబుల్ లోపల వరం ఉండేది, అదే విధంగా ఇది కేబుల్, ఈ కేబుల్ గానీ వరం గానీ ఏదో ఒకటి పెంటే మనం చేంజ్ చేసుకుంటున్నాం మార్చుకుంటున్నాం. మీరు ఈ స్పెండర్ కి కేబుల్ అండ్ వరం ఎలా మార్చుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి తెలుసుకుంటే దీనికి సంబంధించిన వీడియో ఒకటి మీకు పైన కార్డ్స్ అవుతుంది, ఆ వీడియో అయితే చూడండి. ఆ తర్వాత డిజిటల్ మీటర్ లో వెహికల్స్ గానీ మళ్ళీ సెన్సార్స్ వచ్చాయి. అంటే సెన్సార్స్ అంటే ముందర ఫ్రంట్ వీల్ కే ఇలా స్పీడోమీటర్ వరం అండ్ సెన్సార్ కేబుల్స్ అయితే వచ్చింది. ఇది మనం దీన్ని కానీ ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏందని ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఒక వీడియో కానీ చేశాను, మీరు కానీ చూడకుంటే మళ్ళీ నేను పైన కార్స్ అయితే వదులుతున్నాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనం స్పెండర్ చూసుకున్నా సరే అదేవిధంగా పల్సర్ చూసుకున్నా సరే రెండు బండ్లకి మనకి ఫ్రంట్ వీల్లో స్పీడోమీటర్ కేబుల్ అండ్ స్పీడోమీటర్ వరం ఉంది కాబట్టి రెండు బండ్లకి టెస్ట్ చేసుకున్నాం. అదే ఈ గ్లామర్ విషయానికి వచ్చినప్పటికి ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ కేబుల్ ఒకటే ఉంది, ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఏం లేదు. ఇప్పుడు టోటల్గా మా బండికి ఈ స్పీడోమీటర్ పని చేయకపోతే ఎలా చెక్ చేసుకోవాలి, అంటే స్పీడోమీటర్ ప్రాబ్లమా వైరింగ్ ప్రాబ్లమా సెన్సార్ ప్రాబ్లమా, అసలు స్పీడోమీటర్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు ఫస్ట్, అంతా ఎందుకు మాకు. ఓకే భయ్యా, టోటల్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వెహికల్స్కి దీనికి సంబంధించి చాలా వెహికల్స్ కంటే ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ సుజుకి జిఎస్కి వచ్చేసింది. అంటే ఫ్రంట్ స్పాడ్ తిరిగినప్పుడు ఆ సెన్సార్ను బట్టి మనకి స్పీడోమీటర్ చూపించేది. ఆ తర్వాత చాలా వెహికల్స్కి ఏంటంటే ఈ కేబుల్స్ ఈ బాధలు అన్ని పడలేక చాలా వరకు సెన్సార్ చేస్తే ఒక రిస్క్ తగ్గిపోద్ది, బయట మేకడం కంటే కొద్దిగా అర్థం కాక వదిలేస్తారా బండ్లు అని చెప్పేసి అయితే ఆలోచించడం. ఓకే, ఇప్పుడు ఈ బండికి మనం స్పీడోమీటర్ పని చేయకపోతే మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి, స్పీడోమీటర్ అనేది ఎలా పని చేస్తుంది, దేన్ని డిఫెండ్ అయ్యి పని చేస్తుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనం ఫస్ట్ ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం భయ్యా. డోర్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన కేబుల్ అనేది లోపల డోర్ లోపలికి వెళ్ళింది, తర్వాత మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా నేను డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ సెన్సార్ అనేది ఇంజిన్లో మనకి ఏదో థర్డ్ గేర్ వీల్కో ఫోర్త్ గేర్ వీల్కో సెకండ్ అనుకుంటా, సరే ఏదో గేర్ వీల్ పక్కన పెట్టండి, ఏ గేర్ వీల్ అయితే మనకి ఏంది మనం చెప్పేది మీటర్ గురించి చెప్తున్నాం ప్రజెంట్. ఓకే, ఇవన్నీ కన్నా స్పీడోమీటర్ కన్నా పని చేయకపోతే చాలా వరకు ఏంటంటే మీటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు భయ్యా, ఎందుకంటే ఆల్మోస్ట్ మీటర్లో ప్రాబ్లం వచ్చడానికి అవకాశం అయితే ఉండదు, మీరు మీటర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకటి ఉంటే బండి వైరింగ్ ఇట్లో ప్రాబ్లం ఉండాలి లేకపోతే ఈ సెన్సార్లో ప్రాబ్లం ఉంది. మనకి ఆల్మోస్ట్ ఇంతకుముందు బండ్లకి కానీ చూసుకున్నాం అనుకో, ముందర స్పీడోమీటర్ వరం వస్తుంది వీళ్ళు, ఆ తర్వాత కేబుల్ వస్తుంది, ఆ తర్వాత మీటర్ వస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది కేబుల్తో సమానం, అంటే ఈ సెన్సార్ అనేది కేబుల్తో సమానం, ఇది మొత్తం మీటర్ వైరింగ్, అంటే మనకి డిజిటల్ మీటర్కి మధ్యలో వైరింగ్ ఇది. తర్వాత కానీ చూసుకుంటే లోపల స్పీడోమీటర్ వరం బదులు వరం అనేది ఎప్పుడు డ్యామేజ్ కదా భయ్యా, ఎందుకంటే లోపల ఒక గేర్ వీల్ని బట్టి దీనికి ఆ మెసేజ్ ఇవ్వని బట్టి ఆ మెసేజ్తో మనకి స్పీడోమీటర్ అయితే పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండిలో మీటర్ పని చేయలేదు కాబట్టి మనం మీటర్ బాగుందా లేదా లేకపోతే వైరింగ్ ఇట్లా ఏదైనా వైరింగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది చెక్ చేసుకోవాలంటే మనం దీనికి సంబంధించిన జాక్ అనేది రిమూవ్ చేయండి భయ్యా. ఓకే, నీ సెన్సార్ జాక్ అయితే ఏది ఉందో ఈ జాక్ అయితే రిమూవ్ చేయండి. ఓకేనా? ఇలా జాక్ రిమూవ్ చేసి ఇక్కడ దీంట్లో కానీ చూసుకుంటే మనకి మూడు వైర్లు ఉంటాయి. ఓకేనా? ఏ వైర్కి ఏ వైర్ తగిలిచిన ఏం కాదు, ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ ఏదో ఉంది. ఇప్పుడు మనకి ఈ వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా అంటే మీటర్ వరకు మనకి పవర్ అనేది అందిస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాలంటే మీకు కెమెరా పొజిషన్ అనేది ఎలా పెట్టాలి వద్దులే, ఇక్కడ పెడతాను మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెక్ చేయండి, వన్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ ముళ్ళు అనేది ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైతే ఈ వైర్ మొక్క తీసుకున్నానో, వైర్ మొక్క తీసుకొని ఇక్కడ వైరింగ్ కి సంబంధించిన ఈ జాక్ అయితే ఉందో ఇటు పక్కన పడుతున్నాయి కదా రైట్ సైడ్ రెండు పిన్స్ అనేది, మొత్తం మూడు పిన్లు తగిలిన నో ప్రాబ్లం. అయితే మనకి ఇంతకుముందు మామూలు పల్సర్ వెహికల్స్ చూపించినట్టుగా మనకి లెటర్స్ లేవు కాబట్టి ఇది అనేది మీటర్ అనేది స్పీడ్ చూపించాలి కాబట్టి జస్ట్ అట్ట ఊరికి అట్ట కదులుతుంది, అంటే అట్ట కదులుతుందంటే ఆల్మోస్ట్ మనకి మీటర్ అనేది వర్క్ చేస్తుంటే దాన్ని గుర్తించాలి. మీరు నేను ఎలా టెస్ట్ చేస్తాను ముందు ఇక్కడ చూపిస్తాను, తర్వాత మీకు మీటర్ కానీ చూపిస్తాను, రెండు ఒకేసారి కవర్ కావడం లేదు. ఏదైతే ఈ రెండు పిన్స్ ఉన్నాయో దీని అనేది ఇలా కలపెట్టాలి. ఓకేనా? ఇలా కలపెట్టామంటే జస్ట్ ఆడ ముళ్ళు అనేది పైకి లేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మీకు మీటర్ కానీ చూడండి, కంపల్సరీగా బండ్లో కీ అయితే ఆన్ చేసి పెట్టాలి, ఎందుకంటే
మనకి మీటర్ సప్లైలోకి సప్లై రావాలి కదా. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఈ ముళ్ళు అనేది చెక్ చేస్తున్నాండి. ఇప్పుడు కదిలిస్తా చూడండి, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను ఓకేనా. చూసారా లైట్ కదులుతుంది, అదో చూసారా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను. అంటే ఇక్కడ వైర్ అనేది పర్ఫెక్ట్గా అయితే పెట్టాలి. చూడండి మళ్ళీ చూడండి, చూసారా అది ఓకేనా. జస్ట్ మనకి ఆ ముళ్ళు అనేది ఎక్కువ స్పీడ్ చూపేది, ఎందుకంటే మనకి ఇంతకుముందు పల్సర్ వెహికల్స్కి చూపించినట్టుగా అలా అయితే కుదరదు. మనం కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా అయితే కలపెట్టాలి, లేకపోతే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ అన్న మనం వైర్ పెట్టి రెండు వైర్స్ దీంట్లో దోపి ఆ రెండు వైర్ కానీ ఎలా షార్ట్ కొట్టినా సరే మనకి ఎగ్జాక్ట్గా మనకి మీటర్ అండ్ వైరింగ్ అనేది ఎలా ఉందైతే మనకి చెక్ చేసేది చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే ఇప్పుడు మనకి మీటర్ అండ్ వైరింగ్ ఇటు పర్ఫెక్ట్గా ఉంది, అంటే మీ బండ్లో మీటర్ కానీ పని చేయకపోతే. ఇప్పుడు మనం దీంట్లో టెస్ట్ చేసుకోవాల్సింది ఒకటే ఒకటి, ఇంకా మనకి వైరింగ్ ఇట్లో ఇక్కడైతే ఎప్పుడైతే మనం ఇలా కనెక్షన్ డైరెక్ట్ చేసినప్పుడు ఆ ముళ్ళు అయితే కదిలిందో ఆల్మోస్ట్ ఈ సెన్సార్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఈ సెన్సార్ కన్నా మనం బండ్లో నుంచి ఓపెన్ చేసి దీన్ని ఎలా ఉంది ఏందని టెస్ట్ చేయాలంటే కంపల్సరీగా ఇంజిన్ డౌన్ చేయాలి, ఎందుకంటే మనం డైరెక్ట్గా బోల్ట్ ఓపెన్ చేస్తామంటే ఇక్కడ ఫ్రేమ్ తగలుతుంది భయ్యా. ఈ సెన్సార్ అనేది బయట రాదు, కొద్దిగా ఇంజిన్ అనేది కొద్దిగా ఈ బోల్ట్ అనేది లూజ్ చేసి కొద్దిగా క్రాస్గా లాక్కుంటే మనకి ఇంజిన్ అయితే వస్తుంది. ఓకే టోటల్గా మీరు ఇక్కడ చెక్ చేసిన తర్వాత మీకు మీటర్ పని చేయలేదంటే ఈ సెన్సార్ అనేది చేంజ్ చేసుకోవాలి. 80% వరకు, 80 and 90% వరకు డిజిటల్ మీటర్లో ఈ సెన్సార్లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ సెన్సార్లో ప్రాబ్లం వచ్చడానికి ఏమి ఉండదు, డిజిటల్ మీటర్లో ఏం ప్రాబ్లం రాదు. వస్తే మీకు వైరింగ్ ఇట్లో ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ఎప్పుడైతే ఇలా టెస్ట్ చేశారో టెస్ట్ చేయగానే మీకు అర్థమైపోద్ది. ఆడ ముళ్ళు కనుక కదలకపోతే మీరు ఏదైతే ఈ వైరింగ్ ఇట్ ఉందో వైరింగ్ ఇట్లో ఆడ వైర్ కట్ అయిపోయిందో టెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ వైర్ ఉన్నాయో వైర్ అనేది ఇంకా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఓకే టోటల్గా లోపల సెన్సార్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎలా స్పీడోమీటర్ చూపిస్తుంది అనే ఒక డౌట్ ఉంటుంది కదా, దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ అయితే డౌన్ చేస్తాను ఏదో ఒక బండికి. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు ఇంజిన్ డౌన్ చేశాను, కొద్ది క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇది ఫ్రంట్ స్ప్రాగెట్ ఓకేనా, ఇది ఫ్రంట్ స్ప్రాగెట్ అయితే ఇది మనకి స్పీడోమీటర్ వరంతో సమానం. ఏది ఒక నార్మల్ వెహికల్కి మనం ఫ్రంట్ వీల్లో స్పీడోమీటర్ వరం అయితే ఎలా యూస్ చేస్తామో ఆ వరంతో సమానం, ఇది ఒక కేబుల్తో సమానం. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మనకి లోపలైతే ఈ గేర్ వీల్ అయితే ఏది ఉందో అది ఫోర్త్ గేర్ వీల్ అనుకుంటా, యాక్చువల్గా ఫోర్త్ గేర్ వీల్ అనేది కంటిన్యూగా తిరుగుతుంటుంది. ఇప్పుడు ఈ షాఫ్ట్ అయితే అంటే ఈ వెనకాల వీల్ తిరిగినా సరే లేకపోతే ఇంజిన్లో గేర్ వేసి రన్నింగ్ అయినా సరే ఆ లోపల ఆ వీల్ అయితే ఏదైతే తిరుగుతుందో ఆ వీల్ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా దీనికున్న సెన్సార్ అయితే లోపల మ్యాగ్నెట్ అయితే ఏది ఉంటుందో ఇది అనేది ఇలా ఫిట్టింగ్ అయింది కదా ఇలా లోపలికి, ఆ వీల్ రన్నింగ్ అయినప్పుడు దీనికి ఆ పవర్ అనేది తగలుతుంది కదా, పవర్ తగిలినప్పుడు ఆ స్పీడోమీటర్ అనేది ఎంత పని చేయాలి ఏంది అనేది డిక్లేర్ చేస్తుంది. ఓకే టోటల్గా ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇంజిన్ టోటల్గా ఓపెన్ చేసి ఆ వీల్ అనేది ఇది అనేది ఎక్కడ దాకా వస్తుంది, ఆ వీల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రన్నింగ్ అవుద్ది, అన్ని గేర్లను రన్నింగ్ అవుద్ది, లేకపోతే ఈ ఒక్క గేర్లను రన్నింగ్ అవుద్ది, అసలు స్పీడోమీటర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నాకు తెలిసిన వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాను. ఎందుకంటే ఇలా లోపల ఆడో వీల్ ఉంది, ఇది ఇక్కడ చేతిలో ఉంది, అసలు ఆ వీల్కి అనేది ఎలా టచ్ అవుద్ది ఏందని అయితే నేను టోటల్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేది తర్వాత అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంజిన్ ఓపెన్ చేస్తే మనకి స్పీడోమీటర్ అనేది ఇక్కడ కన్నా అబ్జర్వ్ చేస్తే ఈ వీల్ అనేది డైరెక్ట్గా ఏదైతే ఈ అవుట్పుట్ షాఫ్ట్ ఉందో అంటే ఈ మెయిన్ షాఫ్ట్ అయితే ఏది ఉందో ఈ షాఫ్ట్ తిరిగినని చెప్పి ఇది తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి వెనకాల వీలు రన్నింగ్ అయినప్పుడు స్పీడోమీటర్ పనిచేస్తుందని చెప్పాం కదా, అంటే కొన్ని వీల్స్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కొన్ని వీల్స్ తిరగవు, అయినా సరే మనకి ఏదైతే స్పీడోమీటర్ వర్క్ చేస్తుందో ఆ స్పీడోమీటర్కి సంబంధించిన వీలు మాత్రం ఇది మాత్రం అటాచ్డ్, అంటే అటాచ్డ్ అంటే ఎలా ఈ షాఫ్ట్లకు అనేది సీటింగ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ సీటింగ్ ఉంది, ఇక్కడ షాఫ్ట్కి సీటింగ్ ఉంది, ఇలా సీటింగ్ అయిపోద్ది. మనం ఎప్పుడు వెనకాల వీలు తిప్పినా సరే మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈ స్పీడోమీటర్ ఇక్కడ చూసారా ఇది అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ వీల్ పైకి వస్తుంది, కరెక్ట్గా ఈ షాఫ్ట్ అనేది కూర్చుందంటే ఈ షాఫ్ట్ ఇక్కడ కూర్చుందంటే కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే ఈ వీల్ తిరుగుతుంటుందో కంటిన్యూగా దీని లోపల సెన్సార్ అంటే మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నెట్ అనేది రొటేషన్ అయినప్పుడు మనకి లోపల స్పీడోమీటర్ అనేది వర్క్ చేస్తుంటుంది. ఓకేనా టోటల్గా అర్థమైంది కదా మీకు, ఈ వీల్ అనేది కంటిన్యూగా మనం ఎప్పుడైతే బండికి గేర్ వేసి రన్నింగ్ చేస్తామో ఈ వీల్ అనేది రన్నింగ్ అవుతుందో రన్నింగ్ అవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ సెన్సార్కి అనేది ఇన్ఫర్మేషన్ అందిస్తుంది, అంటే ఈ వీల్ అనేది ఎంత స్పీడ్ తిరుగుతుందో దాన్ని బట్టి మనకి స్పీడోమీటర్ చూపిస్తుంటుంది. అంటే ఆల్మోస్ట్ దీంట్లో డయాగ్రామ్ అనేది సెట్ చేస్తుంటారు, ఇది ఇంత స్పీడ్ పోతుంది మీటర్లో ఇంత స్పీడ్ చూపించాలని చెప్పేసి ఇక్కడ డయాగ్రామ్ అనేది దీంట్లో సెట్ అయిపోతుంది. కాబట్టి దాని ప్రకారం మనకి స్పీడోమీటర్ అనేది ఈ వీల్ ప్రకారం మనకి ఉపయోగం అవుతుంది, అదే ఏమంటారు అదే పని చేస్తుంటుంది. ఓకే ఇప్పుడు టోటల్గా మనం ఈ బండి గురించి చూసాం, అంటే గ్లామర్ వెహికల్స్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు స్కూటీస్ కానీ సేమ్ ముందర ఒక నిమిషం దాని కానీ చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు చెప్పడం.
ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే కొత్తకొచ్చే స్కూటీస్ కానీ చూసుకుంటే ఇక్కడ కాంబో బ్రేక్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి రెండు కేబుల్స్ మాత్రమే వచ్చింది. మనకి స్పీడోమీటర్కి సంబంధించిన కేబుల్ అయితే ఇక్కడైతే లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి స్పీడోమీటర్కి సంబంధించిన ఏం లేదు. లోపల కానీ ఓపెన్ చేస్తే మనకి స్పీడోమీటర్ వరం సెట్ కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో నుంచి పెంట్ డ్రమ్ల నుంచి మనకి గ్లామర్ వెహికల్స్కి అయితే ఎలా అయితే రిమూవ్ చేసాడో, ఎందుకంటే డిజిటల్ మీటర్ వచ్చిన తర్వాత డిజిటల్ మీటర్కి మనకి వీల్తో పని లేదని చెప్పేసి దీనికి కానీ స్కూటీకి ఏం చేస్తా అంటే వెనకాల గేర్ బాక్స్ అనేది దీనిని సెట్ చేశాడు. ఓకేనా, ఇక్కడ సంబంధించిన బోల్డ్ కానీ ఓపెన్ చేస్తే మనకి సపోజ్ ఇప్పుడు మనం చూసాం కదా దానికైతే ఎలా ఉందో అలాగే దీనికి కానీ లోపలికి అదే విధంగా ఉంటుంది, ఇది కానీ అదే విధంగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే మనకి లేటెస్ట్ అప్డేట్ అవుతూ ఉంది, అంటే స్పీడోమీటర్ కేబుల్స్ ఇవన్నీ ఈ రత్లన్నీ ఊరిపడతాయని చెప్పేసి ఈ విధంగా అయితే టోటల్గా అయితే తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా మీకు ఇంజిన్ డౌన్ చేసుకొని లోపల రన్నింగ్ అయితే ఎలా అవుద్ది, ఎలా మనం మీటర్ అనేది పనిచేస్తుంది ఏందని చూపించాను. మీరు ఎప్పుడైనా సరే ఇలా సెన్సార్స్ బండ్స్ అనేది ఎక్కువ సెన్సార్స్ ఫెయిల్ అవ్వబోయా కంపల్సరీగా ఏంటంటే వైరింగ్ గిట్లో ప్రాబ్లం ఉంటుంది, మనం జస్ట్ ఆ వైరింగ్ గిట్ చెక్ చేసుకొని లేకపోతే మీటర్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకొని, మీటర్లో కానీ ప్రాబ్లం రాదు వస్తే ఈ వైరింగ్ గిట్లో ప్రాబ్లం వస్తుంది. మీకు కళ్ళకి కీ ఆన్ చేయగానే అలా ఆ ముళ్ళు అనేది ఆ స్పీడోమీటర్ ముళ్ళు అనేది పైకి వెళ్ళి కిందకు వస్తుందో అప్పుడే మీకు మీటర్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఆ తర్వాత మీరు ఇక్కడ వైరింగ్ గిట్ చెక్ చేసుకోండి, వీళ్ళంత వరకు వైరింగ్ గిట్లో ప్రాబ్లం ఉంటుంది, ఈ సెన్సార్ అనేది ప్రాబ్లం ఉండదు, అదేవిధంగా ఈ మీటర్లో కానీ ప్రాబ్లం ఉండదు. మనకి ఈ లేటెస్ట్ బండి గ్లామర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వెహికల్స్కి ఇప్పుడు డ్రీమేగా చూసినా సరే ఎక్స్ప్రో చూసినా సరే అన్నిటికీ ఇక్కడే ఉంటుంది, ఈ అనేది ప్రాబ్లం రాదు భయ్య, జస్ట్ మీకు చూపించాలి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇలా ఉంటుంది, ఇది ఇలా రన్నింగ్ అవుద్ది, మీరు ఇలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు చూపించడం జరిగింది. ఓకే, నన్ను చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అన్న గ్లామర్కి స్పీడోమీటర్ కేబుల్ కదా మీటర్ పని చేయకపోతే ఎలా చెక్ చేసుకోవాలని. ఓకే భయ్య, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైరింగ్ ఇట్లో ఇక్కడ వైర్స్ ఏమైనా కట్ అయిపోయినచ్చు, జస్ట్ ఇక్కడ చెక్ చేసుకొని మీకు ఇందాక చెప్పినట్టుగా ఇలా కీ ఆన్ చేయగానే ఇది అనేది పైకి లేస్తుందంటే మీటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే, తర్వాత వైరింగ్ గిట్ చెక్ చేసుకోండి, వైరింగ్ గిట్ బాగుందంటే ఇక్కడ ఆ వైర్ పెట్టి కలబెట్టుకుంటే ఆల్మోస్ట్ క్లియర్, సెన్సార్ అయితే ప్రాబ్లం ఉండదు. ఇంకా లోపల గేర్ వీల్ అంటవా అది అసలు ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం లేదు. ఇది టోటల్గా స్టోరీ గ్లామర్ది అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి బాబు, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి మీరు మన ఛానల్కి సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకోవడానికి నాకు మీరు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.